హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి సండే రోజు అన్నమాట. సండే మార్నింగ్ అయితే 5 o'clock లేచి నేను హస్బెండ్ భద్రాచలం దగ్గర అక్కడ గుడి పక్కన అంతా వాక్ చేసాము. అలాగే గోదావరి దగ్గర కూడా వాక్ చేసాము. అది నేను వేరే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అయితే ఏంటంటే, ఆ టిఫిన్స్ తిన్న తర్వాత కిన్నెర్సాని అనే ఒక ప్లేస్కి వెళ్ళాము. అది డీర్ పార్క్. ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. షార్ట్స్లో ఆల్రెడీ మీరు చూసుంటారు. అయితే ఏంటంటే, అక్కడి నుంచి మళ్ళీ కిన్నెర్సాని నుంచి భద్రాచలం బ్యాక్ వచ్చే దారిలో మధ్యలో ఆ లంచ్కి అని చెప్పి బ్రేక్ తీసుకున్నాం అన్నమాట. అయితే హోటల్ చూడడానికి చాలా అంటే చాలా, లోపల అంబియన్స్ అంతా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అస్సలు ఫుడ్ బాగాలేదండి. ఏం చేశాడంటే, వాడు బిఫోర్ డే ఫుడ్ మాకు ఇచ్చేసినట్లు ఉన్నాడు. అంటే మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళాం కదా, అయితే మేము సాటర్డే అంతా ఏం నాన్ వెజ్ తినకూడదు కాబట్టి ఏం తినలేదు, అండ్ దర్శనం కూడా అయింది కాబట్టి తినలేదు. సండే రోజు ఇంకా మధ్యాహ్నం తిందాము అని చెప్పి 2 మండీ ఆర్డర్ పెట్టామన్నమాట. సో ఫ్రై మండి అడిగితే వాడు రెడీ అవ్వడానికి టైం పడుతుంది అని అంటే, అయితే తండూరి మండి ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీకి ఒక మండి, మాకు ఒకటి అన్నట్టు. అయితే అది కూడా వస్తుంది చూడండి. అయితే చూడంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంది, యాంబియన్స్ ఎంత బాగుంది హోటల్ వచ్చి. ఫుడ్ కూడా కలర్ఫుల్గా ఇచ్చాడు. యాక్చువల్లీ ఇదైతే చాలా బాగుంది, స్టార్టర్ బాగానే ఉంది. తర్వాత ఇచ్చిన మండి ఏమైందంటే, ఇలా అన్నం నోట్లో పెట్టుకోగానే మొత్తం పాచిపోయిందనమాట. ముందు రోజుది వాడు అసలు వేడి కూడా చేయలేదు అసలు, అంటే అసలు నోట్లో పెట్టుకోగానే ఒక్కటే స్మెల్. అయితే వాడికి ఇచ్చేసి, ఇది ఎప్పుడన్నా నీ తీసుకొచ్చావని, అయితే ఏదైనా రిస్క్ తీసుకోవచ్చు కానీ ఫుడ్ అయితే రిస్క్ తీసుకోలేం కదా. నేనైతే కొంచెం రిమైనింగ్ అందరూ కొంచెం సైలెంట్గా ఉన్నారు. నేనైతే చాలా కోపం అయ్యాను అనమాట. పిల్లలకి ఏమైనా పొట్ట ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఎవరు బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అని చెప్పి. సో ఇలాంటి ఫుడ్ మీరు ఇచ్చేది అని చెప్పి నేను కొంచెం కోపం అయ్యాను. అయితే ప్లేట్ మొత్తం ఎవరు తినలేదు, జస్ట్ ఇలా ఒక్క ముద్ద పెట్టుకోగానే నాకు మా ఫ్రెండ్కి తేడా అనిపించిందని చెప్తే వెంటనే ఫుడ్ అయితే మళ్ళీ మార్చేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండింది మళ్ళీ తీసుకుని వచ్చాడు అనమాట. ఆ మేనేజర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను అరుస్తాను ఇది అన్నమాట సంగతి ఫ్రెండ్స్.